మంచి దేవుడైన యేసయ్య గత నెలంతా మనలను కాచి దాచి భద్రపరిచి మన పక్షమందు మనము అడిగినవన్నీ ఆయన మనకు దయచేసి మనలను ప్రేమించి సజీవుల లెక్కలో మనలను జ్ఞాపకము చేసుకుని మరొక నెలను ఆయన మనకు దయచేశారు. ఈ నెలంతా ప్రభువు కృప మనకు మన కుటుంబములకు మనకు కలిగిన సమస్తమునకు ఆయన సమృద్ధిగా దయచేసి మన ప్రార్థనలన్నిటినీ ఆలకించి శ్రేష్టమైన చక్కని జవాబును ఆయన మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ నవంబరు నెల ఈ మొదటి తారీఖున ఈ ప్రారంభ గడియలలో మనలను ప్రేమించి మన ప్రభు అయిన యేసయ్య మనకు అనుగ్రహించుచున్న ఒక చక్కని వాగ్దానము. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు వారి పంటను పాడు చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని ఈ భూప్రజలందరి మీదకు భయంకరమైన తెగుళ్లను రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను వారి విజ్ఞాపనలను వారి మనవులన్నిటినీ ఆలకించి వారి పాపదోషములను క్షమించి వారిని కనికరించి వారి దేశమును వారి కుటుంబమును బాగుచేయుదును. ఈ వాగ్దాన వచన వివరమును మనము పరిశీలిస్తే ప్రస్తుత కాలములో మన చుట్టూ ఉన్న ఈ ప్రతికూల పరిస్థితులకు తగినట్లుగా దేవుడు మనలను ప్రేమించి ఆయన మన పక్షమందుండి మన ప్రార్థనా మనవులను ఆలకించి మనలను కృంగతీయుచున్న ఈ భయములన్నిటిలో నుంచి మనలను విడిపించి మన చుట్టూ ఆయన కంచె వేసి ఆయన కృపాక్షేమములను బట్టి మనలను నడిపిస్తానని నేడు మనకు వాగ్దానము ద్వారా తెలియజేస్తున్నారు. అయితే ఈ వాగ్దానము మనకు అనుగ్రహించిన ఆ దేవుడే దాని నెరవేర్పు మన జీవితాలలో మనము పొందుకున్నట్లుగా మనకు కొన్ని షరతులను కూడా విధిస్తున్నారు. ఆయన మనకు విధించిన ఆజ్ఞల ప్రకారము మనము నడుచుకోగలిగితే నిశ్చయముగా ఈ వాగ్దాన ఫలమును పొందుకుంటాము. మరి ఆయన మాటలను మనము పరిశీలిస్తే మొదటిగా ఆయన పేరు పెట్టబడిన ఆయన జనాంగమును ఆయన సొత్తైన ప్రజలమైన మనము ఆయనను ప్రార్థించినప్పుడు మనలను మనము తగ్గించుకోవాలి. అంటే ఆయనకు పూర్తిగా విధేయతను చూపించాలి, ఆయనను ప్రేమించుచు ఆయన అడుగుజాడలలో నడుచుకోవాలి. దేవుడు మన కెపాసిటీని బట్టి కాదు గాని మన కమిట్మెంట్ను బట్టి ఆయన మనకు దీవెనలు దయచేస్తారు. ఆయన మనలను దృష్టించి మన మనవులను ఆలకించాలంటే ఆయన దృష్టికి దీన మనస్సును కలిగి ఉండాలి. దీన మనసు అను వస్త్రమును ధరించుకోవాలి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తారు. దేవాలయమునకు వెళ్ళి ప్రార్థన చేయుచున్న పరిసయుడు
తాను కలిగిన భక్తి క్రియలను బట్టి అతిశయిస్తూ తన్ను తాను మెచ్చుకుంటూ ఇతరులను తృణీకరిస్తూ ఉన్నాడు. అందును బట్టి ప్రభు అతని మనవులను ఆలకించలేదు. అయితే అదే సమయములో దేవాలయము బయట ఉండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక తన రొమ్ము కొట్టుకొనుచు తను తాను తగ్గించుకొనిన వాడై, దేవా పాపినైన నన్ను కరుణించమని ప్రభువును వేడుకున్నాడు. ఆ పరిసయ్యును కంటే ఈ సుంకరి దీన మనసుతో చేసిన ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించి అతని పాపములను క్షమించి అతని కంటే ఇతనిని నీతిమంతునిగా తీర్చి సంతోష సమాధానములతో తన ఇంటికి పంపించారు. ఈరోజు మనము కూడా ఇట్టి దీన మనసును కలిగి నడుచుకుందాము. రెండవదిగా, తమ చెడు మార్గములను విడిచిపెట్టాలి. రక్షింపనేరక ఇండునట్లు ఆయన హస్తము కొరచ కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే మన దోషములు మనకును మన దేవునికిని అట్టముగా వచ్చాయి. మన పాపములే ఆయన ముఖమును మరుగుపరచాయి. కాబట్టి మనము బహుగా ప్రార్థనలు చేసినా ఆయన ఆలకించుటలేదు. కష్టకాలములో ఆయన వైపు మన చేతులు చాపినను మనలను చూడక ఆయన కన్నులు కప్పుకొనుచున్నారు. మనలో ఉన్న ఈ పాపముల వల్లే దేవుని గొప్ప కార్యాలను మనము పొందుకోలేకపోతున్నాము. మనకు మేలు కలగకపోవుటకు మన పాపదోషములే కారణము. మన అతిక్రమముల వల్ల తండ్రి అయిన దేవునికి మనము బహుదూరముగా కలుగగా, మన రక్షకుడైన క్రీస్తు మన కొరకు హింసించబడి గాయపరచబడి తన రక్తమంతటిని ధారపోసి ఆ కలువరి గిరిపై సిలువ మరణమును పొంది మన పాపములకు ప్రాయశ్చిత్తమును చేసి మునుపు దూరస్థులమైన మనలను ఇప్పుడు ఆయన రక్తము ద్వారా తండ్రికి సమీపస్థులను చేశారు. అయితే మనలో అనేకులు ఆ సిలువ విలువను గుర్తించక తిరిగి మరల పాపములను వాడుకగా చేస్తున్నారు. మన పరిస్థితులు మార్చబడినట్లుగా ఇప్పుడైనా మన ప్రవర్తనను మార్చుకుని మారు మనసు పొంది యేసయ్యకు ఇష్టము లేని మన పాప దోష అతిక్రమ క్రియలను విడిచిపెట్టి దేవుని ద్వారా కనికరించబడదాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. గతించిన నెలంతయు కూడా నీ రెక్కల మాటను మమ్మను కాచి దాచి భద్రపరిచి కృపాక్షేమములతో మమ్మను నడిపించి మమ్మను ప్రేమించి మరొక నూతన నెలను మీరు మాకు దయచేశారు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నెల ప్రారంభ దినమున మీరు మా ప్రార్థనను ఆలకించి మా పాపములన్నిటినీ క్షమించి మా కుటుంబమును మా దేశమును స్వస్థపరుస్తానని వాగ్దానమును చేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే భాగ్యమును నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.